భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ నావికాదళ శక్తి సామర్థ్యాలను మరింత పెంచుతూ దేశీయంగా తయారైన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ మార్మోగావ్ నావికాదళంలోకి చేరింది. విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లలో రెండోదైన ఈ భారీ నౌకను ముంబైలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకాదళంలో ప్రవేశపెట్టారు. దేశీయంగా నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్లో మార్మోగావ్ ఒకటిగా నిలిచింది. బీహార్లో ప్రారంభోత్సవానికి ముందే ఓ బ్రిడ్జి కుప్పకూలింది. బెగుసరాయిలో ముఖ్యమంత్రి నాబార్డ్ నిధుల కింద 13 కోట్లతో 206 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించారు. అయితే ప్రారంభానికి ముందే వంతెన ముందు భాగం నదిలో కుప్పకూలింది. వంతెనకు పగుళ్లు వచ్చినట్టు గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. అయితే వాళ్లు స్పందించేలోపే బ్రిడ్జి కూలిపోయింది. ట్విట్టర్ కొనుగోలు తర్వాత మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై ట్విట్టర్ వేదికగానే ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో ట్విట్టర్ బ్యాన్ చేసిన వ్యక్తులకు తిరిగి ఆహ్వానించడంపై పోల్ నిర్వహించిన మస్క్ వచ్చిన రిజల్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాను ట్విట్టర్ సీఈఓగా తప్పుకోవాలా వద్దా అంటూ పోల్ పెట్టారు. పోల్ రిజల్ట్ ఆధారంగా తాను నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా చైనాలో మాత్రం మరోసారి కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. దీంతో ప్రతిరోజు వేలాదిగా కేసులు నమోదవుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పరిస్థితులు చేజారితే లక్షల మంది మరణించే ప్రమాదముందని నిపుణులు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా మీజిల్స్ రూబెల్లా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా సమయంలో సంబంధిత వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వేయకపోవడం వల్ల కేసులు వస్తున్నట్టు వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దల్లోనూ ఈ కేసులు గుర్తిస్తున్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకోలేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీంతో ఆ సంవత్సరం 90 లక్షల కేసులు నమోదు కాగా ఏకంగా 128,000 మంది మృతి చెందారు. ఉక్రెయిన్పై రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోంది. విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్న రష్యా దాడులకు తెగబడుతోంది. దీంతో ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలు చీకట్లో గడుపుతున్నాయి. ఓవైపు గడ్డగట్టే చలి వణికిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిలో విద్యుత్ సదుపాయం నిలిపివేస్తే పౌరులు సైనికులు నగరాలు విడిచి వెళ్లిపోతారని రష్యా ప్లాన్ చేస్తోంది. తల్లి గర్భం లేకుండానే పిల్లలు పుట్టే టెక్నాలజీని జర్మనీకి చెందిన బయోటెక్నాలజిస్ట్ హషీమ్ అలీ ఘైలీ ఎక్టోలైఫ్ పేరిట రూపొందించారు. దీంతో నచ్చిన రంగు పొడవు బలాన్ని ఎంచుకుని పిల్లల్ని కనొచ్చని తెలిపారు. బిడ్డలు తయారయ్యేందుకు వీలుగా ప్యాడ్స్ ఉంటాయని, అందులో తమకు నచ్చినట్టుగా శిశువులను పొందవచ్చని హషీమ్ అలీ ఘైలీ తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అవతార్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అవతార్ ది వే ఆఫ్ వాటర్లో నీటి అడుగున అందాలు, భారీ సముద్ర జీవులతో జేమ్స్ కామెరూన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55,000 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 3,600 కోట్లు రాబట్టింది. భారత్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తోంది. ఫిఫా వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ ఓటమి పాలవడంతో ఆ దేశంలో అల్లర్లు చెలరేగాయి. అర్జెంటీనా చేతిలో ఫ్రాన్స్ ఓటమిని జీర్ణించుకోలేని ఫ్రాన్స్ అభిమానులు రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి అల్లర్లు సృష్టించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టార్ ప్లేయర్ మెస్సీ మనసు మార్చుకున్నాడు. అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు నుంచి వైదొలగడం లేదని, ఈ జట్టుతో మరిన్ని మ్యాచ్లు ఆడాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. అయితే 2022 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతానని గతంలో ప్రకటించిన మెస్సీ ఇప్పుడు మనసు మార్చుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.